తెల్లవారుజామున శివాలయాల్లో భక్తుల రద్దీ శివనామస్మరణతో మారుమ్రోగుతున్న ఆలయాలు. గుడివాడ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్, మహాశివుడికి పాలాభిషేకం. ఈ నెల 17న ఏపీలో అత్యున్నత స్థాయి కమిటీ భేటీ, రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ ఎంపిక. సమ్మె నోటీసులు ఇచ్చిన విశాఖ ఉక్కు కార్మికులు 14 రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని అల్టిమేటం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్యాయం, తెలుగువారంతా వ్యతిరేకిస్తున్నారన్న స్వరూపానందేంద్ర స్వామి. విశాఖలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, ఉక్కు ఉద్యమానికి మద్దతు ప్రకటించడంపై ప్రశంసల జల్లు. మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయం, కలెక్టర్లు జేసీలను ప్రిసైడింగ్ అధికారులుగా నియమించాలని ఆదేశం. టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరు, పోలీసులు సరైన ప్రక్రియను అనుసరించలేదన్న న్యాయమూర్తి. పండుగ రోజున కూడా టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు, జగన్ కుటుంబంతో పండుగ జరుపుకుంటున్నారన్న అచ్చెన్నాయుడు. బీసీలపై జగన్ ప్రభుత్వం కక్ష, కొల్లు రవీంద్ర అరెస్టు రాజకీయ వేధింపుల్లో భాగమేనన్న కళా వెంకట్రావు. చోడాలు కొట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన చరిత్రనిది, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పగులుద్ది, ఉమపై మంత్రి అనిల్ ఫైర్. పోలవరం ప్రాజెక్టు సబ్జెక్టు మీద అవగాహన పెంచుకో, మంత్రి అనిల్ కుమార్కు దేవినేని ఉమా కౌంటర్. సీఎం జగన్ ట్రాప్లో పడిన సుబ్రహ్మణ్య స్వామి పింక్ డైమండ్ అదృశ్యంపై నిలదీయాలని బుద్ధా వెంకన్న సూచన. నిమ్మగడ్డ వారసుడిగా అజయ్ కల్లం, వైసీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం. కాకినాడలో దారుణం, పేలిన కెమికల్ ఫ్యాక్టరీ బాయిలర్, ఇద్దరు మృతి. దురుద్దేశంతోనే కేటీఆర్ విశాఖ నినాదం, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెటిలర్స్ ఓట్ల కోసమేనన్న రేవంత్. సెటిలర్ల ఓట్ల కోసమే కేటీఆర్ విశాఖ ఉక్కుకు మద్దతు, కేటీఆర్పై మండిపడ్డ దాసు జూ శ్రావణ్. పార్టీ బలోపేతంపై ముఖ్య అనుచరులతో షర్మిల సమావేశం, మండలానికి 3 చొప్పున కమిటీలు ఏర్పాటు. కమిటీ వేసి అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తా, కొత్త శ్రీనివాస్ గుప్తా తెలియక చేశాడన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్. హైదరాబాద్లో ఈరోజు రాత్రి ఫ్లైఓవర్లు మూసివేత, రేపు కూడా ట్రాఫిక్ ఆంక్షలు. పార్లమెంట్లో ఆగని నిరసన, సాగు చట్టాలు వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండ్. నాగ్పూర్లో వారం రోజులు పూర్తి లాక్డౌన్, ఈ నెల 15 నుంచి 21 వరకు ఆంక్షలు. మమత ఎడమకాలు, కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలు, నందగ్రామ్లో దాడి తరువాత ఆసుపత్రిలో చేరిన దీది. సీఎం మమతా బెనర్జీపై దాడి జరగలేదంటున్న ప్రత్యర్థి పార్టీలు, అసలు దీది కారులో నుంచి దిగలేదంటున్న ప్రత్యక్ష సాక్షులు. వీల్ చైర్లోనే ప్రచారం చేస్తా, సంచలన వీడియోను విడుదల చేసిన సీఎం మమత. సిక్కులను కించపరిచేలా కంగనా ట్వీట్లు, ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసిన ఆ సామాజిక వర్గం పెద్దలు. భారత్లో మళ్లీ విజృంభిస్తోన్న కరోనా, గత 24 గంటల్లో 22,000 కొత్త కేసులు నమోదు.
వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోడీ ఫోటో తొలగింపు. ఈసీ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ఆరోగ్య శాఖ. చైనాపై అమెరికా ఒకటే మాట్లాడితే సరిపోదు, ప్రపంచం మొత్తం ఏకం కావాలన్న విదేశాంగ మంత్రి. బ్రిటన్లో అందరు యువతులు లైంగిక వేధింపుల బాధితులే, షాకింగ్ నిజాలు బయటపెట్టిన సర్వే.